ఎట్లా? సో ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇంకా ఈ వ్లాగ్ లాస్ట్ వీక్ షూట్ చేశాను. లాస్ట్ వీక్ వెడ్నెస్డే షూట్ చేశాను అన్నమాట. అంటే మన ఇంటికి గెస్ట్ వస్తున్నారు, చూస్తూనండి మీకే తెలుస్తుంది. ఈ మధ్యన చెన్నైలో ఎండ కాస్తానే ఉంది, కానీ వర్షం పడిపోతూ ఉంది, బాగా ఉక్కు పెట్టేస్తూ ఉంది. కొద్దిగా వర్షం అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంది అన్నమాట. ఇంకా అలా ఉంది, చూస్తున్నారు కదా, చిన్న చిన్న చినుకులు పడతానే ఉన్నింది. చూస్తే సడన్గా పెద్ద వర్షం వచ్చేసింది, మబ్బులంతా నల్ల మబ్బులు అయిపోయాయి అన్నమాట. అలా ఉందన్నమాట వెదర్ అయితే. దెన్ ఛానల్ని కొత్తగా వ్యూ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ చూడొచ్చు. ఇక ఈరోజు విలేజ్ నుంచి మనకి కొన్ని జాంపండ్లు, ఆ తర్వాత ఈ యాపిల్ చెప్పాను కదా, వాటర్ యాపిల్. సో వీటిని చూస్తానే మీకు తెలిసిపోయి ఉంటుంది మన ఇంటికి ఎవరు వచ్చారు అట్లా అని. ఎవరు వచ్చారు అనుకుంటున్నారో వాళ్ళైతే కాదనమాట, మీరు థంబ్నైల్ చూసి అర్థం చేసుకోవచ్చు అనుకుంటున్నాను. ఇంకా అత్తగారింటి సార్ అనమాట. ఇవన్నీ చూసారా, పండు బాగా తింటా ఉంది. జస్విన్ కూడా చూసేసారు కదా, మా ఆడబడిచి వచ్చిందనమాట. ఇంకా మేమున్నాము ఒక 2.5 మంత్ దాకా ఉన్నాము ఊర్లోనే. ఇంకా అలా ఉంటే మా ఆడబడిచి వాళ్ళు కూడా మా ఇంటికి రావాలి అట్లా అనిపిస్తుంది కదా. ఎప్పుడంటే లాస్ట్ ఇయర్ వచ్చారు పండు బర్త్డేకి, ఆ తర్వాత రానే లేదనమాట. ఇంకా ఈ ఇయర్ వచ్చారు. ఇంకా ఇదేమంటే తోటకూర, ఈ ఆకంటే పప్పులో వేసి కూర చేస్తుంది మా పిన్నమ్మ, చాలా బాగుంటుంది, ఎంత యమ్మీగా ఉంటుందో చెప్పలేను. ఇంకా ఇది ఎండు మటన్ అనమాట, చాలా బాగుంటుంది ఇది కూడా. అంటే మా చిన్నత్త, మా ఆయనకి పిన్నమ్మ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఇచ్చారనమాట మేము ఊర్లో ఉన్నప్పుడు. నేనేమంటే మామే చేసుకుంటారు అట్లా అనేసి పెట్టేసి వచ్చాను. వాళ్ళు చేసుకునే లేదంట, మళ్ళీ మేమున్నాం కదా అట్లా అని ఇచ్చేమని చెప్పారు. ఇంకా ఈ దొండకాయలు తెలుసు కదా, మా పిన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కాసిందంట. ఇంకా ఎర్లీ మార్నింగ్ మా ఇంటికి వచ్చి మా అత్తగారింటికి, అక్కడి నుంచి మళ్ళీ చెన్నైకి వచ్చేసారు. ఇక్కడ ఏం చూపిస్తున్నానో తెలుసా, జున్ను పాలన్నమాట. సో మామయ్యకి పంపించారు, ఎందుకంటే ఆవు నమ్మేశారు కదా నీతు అనుకోవచ్చు. మళ్ళీ కొత్త ఆవు పట్టుకున్నారట మామయ్య, మేము చెన్నైకి వచ్చేసాము. సో ఇంకా దీన్ని కాచేదానికి కొద్దిగా వాటర్ పెట్టేశాను, ఆలోపు ఏమన్నా పాలకి ఏమన్నా అయిపోతుందేమో అని అట్లా మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇలా జున్ను పాలను చేసుకుంటున్నాను. ఇడ్లీ పాత్రలో కొద్దిగా వాటర్ పెట్టుకునేసాను, అందులో ఈ గిన్నెను పెట్టేసి అలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసాను. ఇంకా పక్కనేమంటే టీ పెట్టేసాను, మా పిన్నమ్మ వాళ్ళు వచ్చి టీ టైం అనమాట అది. ఇంకా అలా టీ కింద పోస్తూ హడావిడి హడావిడిగా ఉన్నానమాట ఈ జున్ను కోసం. చాలా వెయిటింగ్, నేను చాలా రోజుల నుంచి చిన్నపిల్లలాగా డైలీ ఫోన్ చేసి ఇలాగ ఆవు ఏనేసిందా ఏమి అని తెలుసుకుంటా ఉన్నానమాట డైలీ. ఇంకా నేను ఒక జున్ను పిచ్చిదాన్ని ఎప్పుడు మాకు, అంటే అమ్మ వాళ్ళ దగ్గర అంత ఆవులు లేవు కదా, మాకు ఆవులు లేవు, పాలే మేము వేరే దగ్గర కొనుక్కుంటాము. అలా ఉండేటప్పుడు ఈ జున్ను అంటే ఎమ్మీగా ఉంటుంది, ఎంత ఎమ్మీగా ఉంటుందో చెప్పలేను, నాకు చాలా ఇష్టం అన్నమాట. ఇంకా అది అలా ఉడికిపోయింది పండుతో, గోల గోల స్టార్ట్ చేసింది. మా పిన్నమ్మ వచ్చిందో లేదో అసలు నిలవలేదు, పట్టుకొని అవ్వలేదు, అలా ఉందన్నమాట. ఏదో తిరుగుతుంది, ఏదో తెచ్చిందంత లాగుతుంది, కొద్దిసేపు గమ్మని కూర్చోనట్టుంది, అలా అంతా చేస్తూ ఉండింది పండు కొద్దిసేపు అలా. ఇంకా ఇదేమంటే పెప్పర్ అన్నమాట, రసం పెడదాము అట్లా అనేసి అవి దంచుకున్నాను. అంతలోపు రసం పెట్టేసి వచ్చేసాను. ఇక్కడ ఏమంటే జున్ను రెడీ అయిపోయింది. ఇంకా దీనికోసం ఎవరు వెయిట్ చేస్తున్నారో ఏమో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఒక నల్లగా వెయిట్ చేస్తున్నాను దీనికోసం. ఇంకా ఇలా జున్ను రెడీ అయిపోయింది, చాలా బాగుంది అన్నమాట, ఎమ్మీగా ఉన్నింది, నాకు ఇంకా కూడా తినాలి అనిపిస్తూ ఉంది. అంటే జున్ను పాలు ఒక మంత్ దాకా బాగుంటుంది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అట్లానే నేను చూశాను, యూట్యూబ్లో అంతా కూడా చూశాను, తెలిసిన వాళ్ళని కూడా అడిగాను, అవును ఉంటుందని చెప్పున్నారు. ఇంకా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొనే ఉన్నాను, 1 వీక్ అవుతూ ఉంది. ఇంకా ఇలా జున్ను వేసుకునేసి దీనిలో చక్కెర వేసుకొని తింటా ఉన్నాము. యాక్చువల్లీ చక్కెర బెల్లము అన్నీ దానిలోనే వేసేస్తారు అట్లా అని చెప్తాను అనిపిన్నమ్మా, నాకు తెలియదు అన్నమాట. ఇంకా అలా చూద్దాము ఎట్లా ఉంటుంది నెక్స్ట్. మళ్ళీ మళ్ళీ
ఒక్కొక్కరిని అడిగితే ఒక్కొక్క విధంగా చెప్తా ఉన్నారు. కానీ ఇలా కూడా చాలా బాగొచ్చింది అన్నమాట, గట్టిగా వచ్చింది. ఇంకా ఆ రోజు నైట్ నేను ఏం షూట్ చేయలేదు, నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట ఇది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు నీతు అట్లా అనుకోవచ్చు కదా. ఇప్పుడు టైం ఏమంటే లాస్ట్ థర్స్డే మార్నింగ్ 9:00, 9:30 ఆ టైం ఉంటుంది. ఇంకా అవుటింగ్ స్టార్ట్ అయిపోయాం అన్నమాట. ఎందుకంటే ఎట్లా మా ఆడవచ్చు, మా కార్తీక్ వచ్చున్నారు కదా, ఇంకా అట్లా అని మా ఆయన కూడా ఆఫీస్ లీవ్ ఎత్తుకునేసారు. ఇంకా షాపింగ్ చేయాలి కదా, వీళ్ళు వచ్చున్నారు, వీళ్ళకి బట్టలు ఎత్తియాలి, వాటికి ఇంకా వెళ్తున్నామన్నమాట. అలా వెళ్ళేటప్పుడు ఇంకా ఆటో బుక్ చేసుకున్నాము, నేను, పిన్నమ్మ, జస్విన్, పాప, మేము ఆటోలో వస్తున్నాము. మా ఇంకా మా హస్బెండ్ అండ్ మా కార్తీక్ ఏమంటే బైక్లో వస్తున్నారు. ఆటోలో రావచ్చుగా కార్తీక్ అంటే, ఇంకా కార్తీక్కి ఆటో వద్దంట, నేను మామతో పాటునే వస్తాను అట్లా అని చెప్పాడు. ఇంకా వాళ్ళు అలా వెళ్తున్నారు, మేము కూడా వెళ్తున్నాం అన్నమాట. ఇంత అర్లీగా ఎందుకు అంటే మాకు తెలుస్తుందండి, మీకు కూడా సిచ్యువేషన్ బాగాలేదు, జనాలు ఉండే దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, రిస్క్ ఎందుకు అట్లా అనేసి మేము ఇంత అర్లీగా వెళ్తున్నాము. ఎప్పుడు వెళ్ళింది లేదు ఇంత తొందరగా. సరే నేనా, ఏ నన్నురా పండు, ఓయ్ పండు పద. ఇంకా ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ పిల్లమ్మతో వచ్చేసాను. అంటే 9:30, 10:00కి సరణా స్టోర్ ఓపెన్ అనమాట. జనాలు ఉండేటప్పుడు వస్తే ఇవంతా జనాలు, ఫోటోలు పట్టుకునేదేమో, ఆటో నడిపే వాళ్ళు చాలామంది, ఎంత గందరగోళంగా ఉండేదో తెలుసా. ఇప్పుడంటే ప్రశాంతంగా ఉందన్నమాట, ఎవ్వరు లేరు, ఫ్రీగా ఉంది. ఇలా కొన్ని ఫోటోలు తీసుకుందాము అట్లా అని ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా మా ఆయన ఏమంటే బండి పార్క్ చేసేదానికి పోయినారన్నమాట. ఇంకా ఆ గ్యాప్లో మేము ఇలా చేసుకుంటున్నాము. ఇంకా మా కార్తీక్ ఏమంటే ఇవంతా చూపితా బాగుంది, ఇవంతా చూపి అట్లా అని చెప్తున్నారన్నమాట. ఈ మాల్ చాలా బాగుంటుంది, నాకు మాత్రం ఈ షాపింగ్ మాల్ అంటే చాలా ఇష్టం. సో ఇక్కడ ఫుడ్ అయితే ఎమ్మెగా ఉంటుంది, ఎప్పుడు వచ్చినా మిస్ చేయకూడదు అనిపిస్తుంది. కానీ ఈ కోవిడ్ సిచ్యువేషన్లో వచ్చినప్పుడల్లా కూడా తిరుక్కొని వెళ్ళిపోయే వాళ్ళము. ఇంకా ఇలా ఉండేటప్పుడు ఇంకా లోపలికి వచ్చిన వెంటనే ఇక్కడ ఈ ప్లేస్ బాగుంటుంది అట్లా అని నేను వంగి తీస్తున్నాను. వీళ్ళేమంటే నేను వంగితే వాళ్ళు వంగుతున్నారు, ఏం చేసేదో కదా. ఇంకా ఇలా స్టిల్స్ ఇస్తూ కొన్ని ఫోటోలు తీసుకున్నారు. ఇంకా మా ఆయన, మా పిన్నమ్మ, ఎప్పుడో ఒకప్పుడే కదా ఇలాంటి ఛాన్స్లు అంతా రేర్గా. మా ఆయనకి ఎప్పుడు ఆఫీస్ ఉంటుంది, ఏమో తెలియదు. ఈసారి మాత్రం వర్క్ తక్కువగా ఉందో ఏమో తెలియదు, వాళ్ళు చెల్లి వస్తాను అట్లా అని చెప్పంగానే లీవ్ పెట్టేస్తాను అట్లా అని చెప్తా ఉన్నారన్నమాట. ఇంకా అలా లీవ్ పెట్టుకొని ఈరోజు మాతో పాటు షాపింగ్కి వచ్చున్నారు. ఇంకా ఈ సరణా స్టోర్లో ఇలా నాకు పూల చెట్ల దగ్గర నిలిచి ఫొటోస్ తీసుకోవాలి అనిపిస్తుంది. కానీ మా హస్బెండ్కి అవంతా ఏం లేదు, వచ్చామా వెళ్ళిపోయామా అలా అనిపిస్తూ ఉంటుందన్నమాట వాళ్ళకి. ఇంక ఇక్కడ ఏమంటే శారీస్ సెక్షన్స్కి వచ్చేసాము. ఇంకా ఇలా శారీస్ చూస్తా వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఎన్నో శారీస్ ఉన్నాయి, కానీ మనకు నచ్చిన శారీస్ దొరకాలంటే చాలాసేపు పడుతుంది. కొన్ని శారీస్ ఉండే చోట ఏమంటే తొందరగా మనం సెలెక్ట్ చేసుకునేస్తాం, కానీ ఇన్ని శారీస్ ఉండే చోట అస్సలు సెలెక్ట్ చేసుకోలేం కదా. ఈ శారీ చూడండి చాలా బాగుంది, అసలు ఈ వర్కే చాలా అందంగా ఉందన్నమాట. ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, ఫ్లవర్ అండ్ బీడ్స్ వచ్చున్నాయి కదా గోల్డ్ బీడ్స్తో పాటు, అలా సూపర్గా ఉందన్నమాట, ఎంబ్రాయిడింగ్ వర్క్తో ఉంది. సో ఇలా చూస్తూ ఉన్నాము, మళ్ళీ ఇది వద్దులే అట్లా అని మళ్ళీ పెట్టేసి మళ్ళీ వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి ఇదే శారీ కోసం వచ్చేస్తున్నాము. ఎందుకంటే ఏది ఎత్తుకున్నా అంతగా అనిపించలేదు. ఈ ఫ్లవర్స్ ఏమో నాకు బాగా నచ్చేసాయి, అసలు చాలా బాగుందన్నమాట. ఇలా ఒక శారీ నా దగ్గర ఉంది,
అట్లా అని చెప్పి పిన్నమ్మ నాకు ఇలాంటి శారీ కావాలి నీతు, ఇలాంటి ఒక శారీ తీసిచ్చే అట్లా అని చెప్తా ఉండేటప్పుడు ఇంకా ఈ శారీ అయితే శారీ ఫుల్ వర్క్ ఉంటుంది అట్లా అనేసి ఈ శారీ తీసుకున్నాము. ఇంకా టైం అయిపోతుంది కదా, ఇంకా మా కార్తీక్కి డ్రెస్ కొనాలి, మా మౌనికి డ్రెస్ తీసుకోవాలి. ఇంకా హోటల్ ఉందన్నమాట, పైనే శరవణ రెస్టారెంట్ ఉంది. సో ఈరోజు ఆఫ్టర్నూన్కి లంచ్ ఇక్కడనే తినేసి వెళ్ళిపోదాము అట్లా అనేసి ఇక్కడికి వచ్చున్నాము. ఇంకా నేను అవన్నీ షూట్ చేయలేదు. ఇంకా శారీ కాస్ట్ ఏమంటే 1900. సో ఇంకా ఇక్కడికి వచ్చినట్లయితే ఇంటికి చేసాము. నేను వస్తూ ఏం షూట్ చేయలేదన్నమాట, వస్తానే పార్సల్ ఓపెన్ చేసి చూడనే లేదు అట్లా అనేసి ఇప్పుడు పార్సల్ ఓపెన్ చేస్తే ఇంకా లిప్స్టిక్ బుక్ చేసుకున్నాను. ఇంకా అలా ఆ షేడ్స్ అన్నీ చూస్తున్నాను. ఇంకా అక్కడి నుంచి వస్తానే మా పిన్నమ్మ ఏమంటే, అన్న పిజ్జా బుక్ చేయన్న, పిజ్జా బాగుంటుంది తినాలి అనిపిస్తూ ఉంది. శరణ స్టోర్లోనే చూసామన్నమాట, లేదు అట్లా అని మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు బుక్ చేయమన్నా, ఫోన్లో బుక్ చేయొచ్చు కదా అట్లా అని చెప్తా ఉందన్నమాట. ఇంకా మా ఆయన ఏమంటే అట్లా చూశాడు, ఈ చికెన్ పిజ్జా అండ్ వెజ్ పిజ్జా ఇది బుక్ చేసాడు. చాలా యమ్మీగా ఉనేసి, ఎంత యమ్మీగా ఉనిందో. ఇంకా వేడి వేడిగా ఇలా పిజ్జా వచ్చింది. ఆ ఈవినింగ్ టీ పెట్టుకునేసాము, ఆ పిజ్జాతో ఎంజాయ్ చేసాము అన్నమాట. పిజ్జా తినేసి ఆ తర్వాత టీ తాగాము, అంతవరకు కూడా ఓపిక లేదు అలా ఉనిందన్నమాట. ఈ చికెన్ పిజ్జా యమ్మీగా ఉనింది, వేడి వేడిగా చాలా బాగుందన్నమాట. ఇప్పుడు నాకు వాయిస్ ఓవర్ ఇస్తా ఉంటే కూడా మళ్ళీ ఆర్డర్ చేసుకొని తినాలి అనిపించేస్తూ ఉంది. ఇంకా ఇలా అందరికీ ఇష్టం కదా పిజ్జా అంటే, రేర్గా తెచ్చుకుంటాము. అంటే పిజ్జా లవర్స్ అయితే నేను కూడా ఒకదాన్నే, కానీ నేను ఎక్కువ అంత తిన్న, కానీ ఎప్పుడో ఇలా ఎవరైనా స్పెషల్గా వచ్చినప్పుడు అలా వచ్చినప్పుడు మాత్రం తెచ్చుకుంటూ ఉంటాను. ఇంకా దీనికి ముందు తినేదాన్ని కానీ ఇప్పుడు అంతగా ఈ కోవిడ్ టైంలో ఎక్కడికి పోయేది లేదు, ఆర్డర్ చేసుకొని తినేది లేదు అలా, ఎందుకులే అట్లా అనిపించేస్తూ ఉంటుంది. మా జస్విన్ మాత్రం మధ్య మధ్యలో వాళ్ళ డాడీని తొడుకొని పోయి వీళ్ళిద్దరు మాత్రం తినేసి వచ్చేస్తూ ఉంటాను. నన్ను అడుగుతూ ఉంటారు నాకు ఎందుకులే బా వద్ది అటని చెప్పేస్తాను. ఇంకా సరే తెస్తారేమో అనుకుంటాను నేను కూడా. వీళ్ళిద్దరు ఏమంటే వద్దనింది కదా, సరే మనం తినేసి వచ్చేద్దాము అట్లా అని మా జస్విన్, మా ఆయన ఏమంటే షాప్కని వెళ్తారు పిజ్జా తినేసి వచ్చాము అట్లా అని చెప్తూ ఉంటారు అన్నమాట. ఇంకా మా జస్విన్కి మాత్రం ఎప్పుడు పిజ్జా లవర్ అనమాట. దీంతోపాటు ఏదైనా జ్యూస్ బుక్ చేసుకునేది అలా, ఏం డాడీ జ్యూస్ రాలేదా అట్లా అనేదానికి స్టార్ట్ చేశారనమాట. ఎందుకంటే బాగా తిని తిని అలవాటైపోయాడు. ఇంకా మా ఆయన ఏమంటే బాగుంది కదా, వర్తే కదా, బాగుంది కదా అట్లా అంటూ ఉన్నారన్నమాట. చాలా బాగుంది నిజంగానే. ఈరోజు పిన్నమ్మ దయ వల్ల నేను కూడా ఈ చికెన్ పిజ్జా అండ్ వెజ్ పిజ్జా తిన్నాము, చాలా బాగుంది. దెన్ ఫ్రెండ్స్, ఇంతటితో ఈ బ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇక ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. దెన్ ఫ్రెండ్స్, స్టే హోమ్, స్టే సేఫ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై. Searching for a longer day.